بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد السلام عليكم ورحمة الله وبركاته జుమా అంటే మాషాల్లా శుక్రవారం అని అందరికీ తెలుసు. ఈ యొక్క జుమా రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్క ముస్లిం నమాజ్కు వెళ్ళాలని తెలుసు. కానీ ఖుత్బా ఉపన్యాసం ఎప్పుడు మనం ఆ ఖుత్బా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు ముందు వెళ్ళాలి అనే విధంగా ప్రయత్నం చేసి చాలా మటుకు ఆలస్యంగా వెళ్ళడం సర్వసాధారణం అయిపోతుంది. ఇలా చేయడము మంచి విషయం కాదు. అల్లా సుబ్హాన తాల దివ్య ఖురాన్ సూరా జుమాలో తెలియజేస్తున్నాడు, నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు, అంటే శుక్రవారం రోజున నమాజు కోసం పిలుపునిచ్చినప్పుడు మీరు నమాజ్ వైపు పరిగెత్తండి. అలాగే అమ్మడాలు కొనుగోలు ఇవన్నింటిని కూడా విస్మరించమని కూడా అల్లా సుబ్హాన తాల ఆదేశిస్తున్నాడు. కానీ మనం చేసే పనులు చూస్తే అరుపుడే వ్యాపారాలు అన్నీ చేసుకుంటూ చివరి క్షణంలో ఆ ఒక నమాజన్నా చదివేద్దామనే విధంగా మనం చేస్తున్నాం. ఇది సరైన విషయం కాదు. త్వరగా నమాజ్కు వెళ్ళాలి, నమాజ్ని ఆచరించాలి, ఖుత్బా ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినాలి, దాన్ని మనకు జీవితంలో పెట్టుకోవాలి. ఏ విధంగా అయితే మనం మొబైల్ ఎవ్రీడే ఛార్జ్ పెట్టుకుంటామో ఎవ్రీ ఫ్రైడే అండ్ జుమా మనకి ఆ ఒక భయాన్ని ఒక రీఛార్జ్ లాగా ఉపయోగపడుతుంది, మనకు విశ్వాసాన్ని ఇంకా దృఢపరచుకోవడానికి మార్గదర్శకం. మనం ఏదో ఆ ఖుత్బా ఉపన్యాసం అయిపోయేటప్పటికి వెళ్ళి ఆ రెండు రకాతుల నమాజులు మాత్రం చదువుకొని రావడం వలన మనకి సరైన విశ్వాసమైన బోధనలు మనకు లభించవు, మనము దైవకారుణ్యానికి దూరం అవుతాం. అలాగే త్వరగా నమాజ్కు వెళ్ళేవారికి లభించే సత్కార్యాలు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేయడం జరిగింది. ఎవరైతే మొట్టమొదటగా జుమా రోజు అజాన్ ఇచ్చిన తర్వాత మస్జిద్లో ప్రవేశిస్తాడు అతను ఒక వంటిని కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది, మాషాల్లా. అలాగే రెండో వ్యక్తికి ఒక పొట్టేలును కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది. అలాగే మూడో వ్యక్తికి ఒక కోడును దైవ మార్గంలో జువా చేసినంత పుణ్యం లభిస్తుంది. నాలుగో వ్యక్తికి ఒక గుడ్డును దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈరోజు మనం చూస్తున్నాము ఒక పొట్టేలును కానీ ఒక వంటిని కానీ కుర్బానీ ఇవ్వాలంటే ఎంత కాస్ట్. కానీ మనం త్వరగా ఒక్క 10 నిమిషాలు ముందు మస్జిద్లోనికి ప్రవేశిస్తే ఇంత పుణ్యం మనకు లభిస్తుంది. మస్జిద్ వైపు పరిగెట్టండి, నమాజులను ఆచరించండి. అల్లా సుబ్హాన తాల ఒక కారుణ్యాన్ని వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. అల్లా సుబ్హాన తాల మీకు నాకు మనందరికీ కూడా ఈ మహాభాగ్యాన్ని నోచుకునే భాగ్యాన్ని అల్లా ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిర్ దవనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.